अंदर की नमस्कार गुड फुड की स्वागत मन कृष्णाष्टमी स्पेषल अट्कल तो पायसम एला तैयार चूदा दाखी 1 लीटर आफ् मिल्क बउल आफ अट्कलते सरपताई काजू किशमिश बादाम पच्चकर्पूर साफ्रन इलायची अं जाजिकाय कोद्दिगा घी इप्पुडु मनं मिल्क बॉइल चेसुकोवडानिकि पेट्टुकुंदां మనం మిల్క్ని బాయిల్ చేయడానికి పెట్టుకున్నామండి ఇది సగానికి మరగాలి అయ్యాక మనం అట్టుకులు వేసుకోవాలి ఈలోగా మనం పులిహోర కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు మనం పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దామండి ఇక్కడ వండి పెట్టుకున్న అన్నం కొద్దిగా చింతపండు గుజ్జు పచ్చి శనగపప్పు salt పల్లీలు మెంతి పౌడర్ ఆవాలు జీలకర్ర పసుపు ఆయిల్ ఇంగువ కొద్దిగా నువ్వులు ఎండుమిర్చి అండ్ కరివేపాకు ముందుగా మనం ఎండుమిర్చి అండ్ నువ్వులని గ్రైండ్ చేసుకొని ఒక పౌడర్ చేసుకోవాలండి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందామండి ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పల్లీలు శనగపప్పు వేసుకోవాలి కొద్దిగా ఇంగువ మెంతి పౌడర్ అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకోవాలండి కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి మనం నువ్వులు ఇంకా ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకోవాలి మనం ఇప్పుడు వేసుకున్న ఎండుమిర్చి నువ్వుల పొడితో చాలా డిఫరెంట్ గా ఉంటుందండి పులిహోర టేస్ట్ ఇక్కడ మా పక్కన ఒక టెంపుల్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అందులో చేస్తారు ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం కొద్దిగా ఈ పౌడర్ ని వేగనిద్దామండి నువ్వులు మనం వేయించుకోలేదు పచ్చి నువ్వులే వేసుకున్నాం सो नूनले कोद्दिगा वेगुते चाला बागुंटुंदी टेस्ट इदि मनकी पौडर चक्कगा वेगिपोयिंदंडी इंदुलोकी चिंतपंडु गुड्डु याड चेद्दाम इप्पुडु तगिनंत salt वेसुकोनि ई पुलुसुनि मरगनिव्वाली ई लोगा मनं पक्कन पेट्टुकुन्न पालनि मिक्स चेस्तू उंडालंडी मध्यलो इवि सगानिकि बॉयल अव्वाली मनं मिल्क लो कोद्दिगा केसर वेसुकुंदामंडी मंची कलर वस्तुंदी टेस्ट कूडा वस्तुंदी మనకి ఇక్కడ పులియోర పులుసు చిక్కబడిందండి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది ఇందులోకి ఇప్పుడు మనం రైస్ వేసి మిక్స్ చేసుకోవాలండి మనకి ఇంకా పులియోర రెడీ అయిపోయిందండి మనం ఇక్కడ అట్కుల పాయసంకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి ఒక కడాయిలో కొద్దిగా ఘీ వేసుకుందాం ఘీ కొద్దిగా మెల్ట్ అయ్యాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించుకోవాలి మనకి ఇక్కడ మిల్క్ చక్కగా బాయిల్ అయిపోయి చాలా చిక్కబడ్డాయండి ఇందులోకి मन अट्कुल वेसुकुन्नामंडी ओक ट्रेन साल कड़िगी इकड़ मन मिल्क नी 1 लीटर तीसुकोनी चाला चिक्कपड्डाक अप्पुडु मनं कोद्दी क्वांटिटी अट्कुले वेसुकुन्नाम कदंडी चाला बागुंटुंदी इला पायसं चेस्ते इंदुलोकी इप्पुडु मनं शुगर याड चेद्दामंडी मनं इंग्रीडियंट्स लो नेनु शुगर चूपिंचलेदंडी मन स्वीटनेस नी बट्टी हाफ कप शुगर अयिते सरिपोतुंदी इंदुलोकी मनं पच्चकर्पूरं वेसुकोवालंडी चाला कोद्दी क्वांटिटीनी वेसुकोवाली పచ్చకర్పూరం ఆప్షనల్ అండి ఇందులోకి ఇంకా ఇలైచి జాజికాయ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి మనం పులియోర తద్దోషణం ఇంకా అట్కుల పాయసం తో పాటు కృష్ణుడికి కాయమన ఒక పౌడర్ చేస్తామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో కూడా చూద్దాం కొద్దిగా వేయించి పెట్టుకున్న ధనియాలు కొద్దిగా సొంటి మిరియాలు బెల్లం ఇదంతా చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి మనకి ఇక్కడ అట్కుల పాయసం రెడీ అయిపోయిందండి చూసారు కదా బాగా చిక్కబడింది ఇంకా సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం చూసారు కదండి మన కృష్ణాష్టమి స్పెషల్ మనం పులిహోర అట్కుల పాయసం ఇంకా కాయం చేసుకుందాం ఎప్పుడు పెర్మాల్కి నివేదన పెట్టినా ఇలా దలాల్ పెట్టాలండి ఆకులు కాకుండా ఇలా దలాల్ పెట్టి నివేదన చేయాలి ఇవితో పాటు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో దద్దోషణం రెసిపీ లింక్ కూడా పెడతానండి అది కూడా చూడండి ఈ కృష్ణాష్టమికి ఇవన్నీ ప్రసాదాలు నివేదన చేయండి మనందరికీ ఆ కృష్ణుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇంకొక చక్కటి వీడియోతో కలుద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ